ఐటీలో మేటి, సైబర్బాద్ నిర్మాత, అమరావతి జక్కన్న, ఏపీ సీఈఓ, ఇవి వింటే ఠక్కున గుర్తొచ్చేది చంద్రబాబే. బాబు బ్రాండ్ అది, అభివృద్ధిపై ఆయన వేసిన ముద్ర అలాంటిది. 64 వయసులోనూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఏపీని నంబర్ 1 నిలపటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో రాజీ పడని నైజం, విరామం ఎరగని వ్యూహం అభివృద్ధి రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. అయితే చంద్రబాబుకు ఇంతటి నాయకత్వ లక్షణాలు ఎలా అబ్బాయి? చిన్నప్పుడు ఆయన సొంత గ్రామం కోసం ఏం చేశారు? రాజకీయ ప్రస్థానమేంటి? బ్రాండ్ హైదరాబాద్కి ఆయన చేసిన కృషి ఏంటి? హైటెక్ సిటీ కట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? సైబరాబాద్ అనే పేరు ఎలా పెట్టారు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో బాబు మీద ఓ పుస్తకం వచ్చింది. చంద్రబాబు ఇండియాస్ గ్లోబల్ లీడర్ పేరుతో ఆయన జీవిత చరిత్రను పాత్రికేయురాలు కమ్యూనికేషన్ కన్సల్టెంట్ తేజస్విని పగడాల ఇంగ్లీష్లో రాశారు. చంద్రబాబు 40 రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో అలుపెరుగని నాయకుడు అనే పేరుతో ఆ పుస్తకాన్ని పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిన్నతనంలో చేసిన మొదటి వ్యాపారమేంటి? ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి బీజం ఎక్కడ పడింది? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఆ పుస్తకంలో దొరుకుతాయి. తన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు చిన్నప్పటి నుంచే తపన పడేవారట. తోటి పిల్లలు 40 కూడగట్టి వినాయక సంఘం ఏర్పాటు చేసి గ్రామంలో మొక్కలు నాటడం, కాలువ మరమ్మతులు వంటి పనులు చంద్రబాబు నాయకత్వంలో పిల్లలు చేసేవారు. గ్రామ పెద్దల్ని ఒప్పించి రంగంపేట నుంచి నారవారిపల్లె వరకు స్థానికుల శ్రమదానంతో రోడ్డు వేయడం అప్పట్లో ఆయన సాధించిన పెద్ద విజయం. చంద్రబాబు జన్మభూమి కార్యక్రమానికి వినాయక సంఘం చేసిన సేవా కార్యక్రమాలే స్ఫూర్తి అని ఈ పుస్తకంలో రాసుకొచ్చారు. చంద్రబాబులో చిన్నతనంలోనే వ్యాపార లక్షణాలు ఉండేవి. అప్పట్లో నారవారిపల్లెలోనూ చుట్టుపక్కల రైతులు ఎక్కువగా చెరుకు పండించేవారు. దీంతో చంద్రబాబు తన మిత్రులతో కలిసి బెల్లం తయారు చేసి విక్రయించారట. ఇక చదువుపై ఆయనకున్న గౌరవం, చిన్నతనంలో దానికిచ్చిన విలువ, తన సోదరి చదువు మానేస్తా అన్న సందర్భంలో ఆయన అన్న మాటలు, ఇలా బాల్యంలోని విశేషాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాబు సాధించిన విజయాలను, ప్రపంచవ్యాప్తంగా ఆయన హైదరాబాద్కు తీసుకొచ్చిన గుర్తింపు గురించి ఇందులో వివరించారు. బ్రాండ్ హైదరాబాద్కి అంకురార్పణ ఎలా జరిగింది, సైబరాబాద్ పేరు ఎందుకు పెట్టారన్న ఆసక్తికర విషయాలను ఇందులో ప్రస్తావించారు. భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్న బాబు గురించి ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రాసినట్టు రచయిత్రి చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.